నమస్తే నేను జీవి సత్యనారాయణ మనకి రీసెంట్గా బడ్జెట్ అయిపోవటం జరిగింది బడ్జెట్ గురించి ఏవైతే ఉన్నాయో అన్నీ అప్లికబుల్ ఎప్పటి నుంచి ఉంటాయి ఏముంటాయి ఏ సెక్టార్కి బెనిఫిట్ వచ్చింది అవన్నీ గురించి మీకు ఒక్కొక్కటి విశ్లేషణ మీకు ఇస్తాను ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ నాలెడ్జ్ పర్పస్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి మీరు రేపు ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు ఓన్ డెసిషన్ తీసుకోవాలి మీరు ఓన్ అనాలిసిస్ చేసుకోవాలి ఇది నా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఓకే ఒకటి ఫస్ట్ వచ్చి హర్ ఘర్ నల్ జల్ స్కీమ్ అని మన మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది హర్ ఘర్ నల్ జల్ స్కీమ్ 60,000 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు ఇవి ఏంటిది అంటే 3.8 కోట్ల ఇండ్లకి వాటర్ సప్లై ప్రాజెక్ట్ అంటే వాటర్ సప్లై ఏదైతే ఉన్నాయో 3.8 కోట్ల ఇండ్లకి వెళ్ళటాని కోసం 60,000 కోట్లని బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది ఎప్పుడైతే 60,000 కోట్లని వాటర్ సప్లై కోసం శాంక్షన్ చేశారో దానికి సంబంధించిన ఏవైతే అంటే ఏ కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి ఏ కంపెనీలకి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి ఏ కంపెనీల్లో సేల్స్ పెరుగుతుంది ఏ కంపెనీలు ప్రాఫిట్ పొందుతాయి ఏ కంపెనీలు మన షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను ఒకటి ఫినోలెక్స్ పైప్స్ ఇప్పుడు వాటర్ సప్లై ప్రాజెక్ట్ 60,000 కోట్లు వచ్చి హౌస్ హోల్డ్కి 3.8 కోట్ల ఇండ్లకి ఎప్పుడైతే పైపులు నీళ్లు చేరాలంటే పైపులు కావాలి వాటర్ పైపులు ఆ వాటర్ పైపులు ఎవరెవరు వేస్తారు ఎవరు అమ్ముతారు ఎవరు సప్లై చేస్తారు ఎవరు బ్రాండు ఒకటి ఎవరు ఫినోలెక్స్ పైప్స్ ప్రిన్స్ పైప్స్ సుప్రీం ఇండస్ట్రీస్ వీళ్ళు లీడర్లు మళ్ళీ మీరేం చేయాలి ఫినోలెక్స్ ప్రిన్స్ పైప్స్ సుప్రీం ఇండస్ట్రీస్ ప్రైస్ చూసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి దాని యొక్క గ్రోత్ చూసుకోవాలి క్వాలిటీ చూడాలి క్వాంటిటీ చూడాలి బ్రాండ్ చూడాలి ఇది పైపులు వాటర్ పైప్ లైన్లు వేస్తారు కదా ఇక తర్వాత మళ్ళీ పైప్ లైన్లు వేసిన తర్వాత డ్రైనేజ్ వాటర్ ఉంటుంది మున్సిపల్ వాటర్ ఉంటుంది ఆ పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ అవి చేయటానికి ఆ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ ఎవరైతే వాటర్ మళ్ళీ పంపించినాక మెయింటైన్ చేస్తారో వాటక్ వాబాగ్ ఆ కంపెనీ వాటక్ వాబాగు నీళ్ళని శుద్ధి చేయటం ఫిల్టర్ చేయటం కరెక్ట్గా టైంకి వాళ్ళకి సప్లై చేయటం వాటక్ వాబాగ్ VATECH వాటక్ వాబాగ్ WABAG అది అదొకటి బెనిఫిట్ పొందుతుంది ఇక తర్వాత మరి నీళ్లు ఏవైతే పోతూ ఉంటాయో మరి పంపులు కావాలి కదా మోటార్లు ఆ కంపెనీలు కూడా బెనిఫిట్ పొందుతాయి శక్తి పంప్స్ KSB పంప్స్ మోటార్లు శక్తి పంప్స్ KSB పంప్స్ ఎందుకంటే ఎప్పుడైతే 3.8 కోట్ల హౌస్ హోల్డ్కి చేరాలనుకుంటే వాటన్నిటికీ చేయాలంటే మోటార్స్ కావాలి కెపాసిటీ ఉండాలి ఆ మోటార్లు కూడా మాటికి ఒకరోజు పనిచేసి ఒకరోజు పనిచేయని మోటార్లకి వేయరు వాళ్ళు బ్రాండ్ గుడ్విల్ ISI ఎగ్ మార్కులు బ్రాండ్ అంటే ఎప్పటి నుంచి ఉంది దాని యొక్క అనేది చూస్తాం అయితే మనం మీకు ఇప్పుడు రెండు ఉన్నాయి KSB పంప్స్ శక్తి పంప్స్ మళ్ళీ దీంట్లో మీరేం చూడాలి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్లు బ్యాలెన్స్ షీట్లు చూడాలి కంపెనీ మళ్ళీ మామూలు ఫండమెంటల్ చెక్ చేయాలి ఇవన్నీ మీరు మీ ఎవరైతే అనాలిసిస్ మీరు చేసుకుంటారో లేకపోతే మీ అడ్వైజర్ కానీ మీరు దాన్ని ఫాలో అవ్వాలి ఇక తర్వాత మళ్ళీ వీటికి సంబంధించి లోన్లు ఉంటాయి అంటే ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ చేస్తారో హౌసింగ్ లోన్లు ఉంటాయి HDFC బెనిఫిట్ పొందుతుంది LIC హౌసింగ్ ఫైనాన్స్ లోన్ పొందుతుంది బెనిఫిట్ పొందుతుంది మళ్ళీ కన్స్ట్రక్షన్ జరగాలి మళ్ళీ వీటన్నిటికీ DLF ఒకటి కన్స్ట్రక్షన్కి ఇది బెనిఫిట్ పొందుతున్నాయి ఇవి సింపుల్గా 60,000 కోట్లు హర్ ఘర్ నల్ జల్ స్కీమ్ కింద ఉన్నాయి ఇంకొకటి గమనించాలి మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 60,000 కోట్లు ఇప్పుడు ఏవైతే కంపెనీలు బెనిఫిట్ పొందుతున్నాయి అనగానే రాత్రి రేపొద్దునే ఏం కావు బడ్జెట్ అయిపోయింది ఏదైతే ఉందో ఈ బడ్జెట్ ఎప్పటికీ 2022-2023 కోసం బడ్జెట్ 2022-2023 బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ఎప్పుడు అమలవుతుంది మార్చి అయిపోయినాక ఇప్పుడు బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఫిబ్రవరిలో ఉన్నాం మార్చి అయిపోయినాక న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే వస్తుందో ఏప్రిల్ టు మార్చి అప్పుడు ఏప్రిల్ నుంచి ఈ బడ్జెట్ యొక్క ఏవైతే విషయాలు ఉన్నాయో బడ్జెట్లో ఏవైతే బెనిఫిట్ పొందుతున్నో బడ్జెట్లో శాంక్షన్ చేసినో అని అంటున్నారో అవన్నీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అప్లికబుల్ తర్వాత ఇక రెండోది ఇప్పుడు బడ్జెట్ ఏదైతే చెప్పినరో ఏదైతే అన్నారో ఇమీడియట్ ఏప్రిల్ 1 కాగానే ఇంక మొదలు కావు పనులు క్యాబినెట్ అప్రూవల్ కావాలి క్యాబినెట్ అప్రూవల్ అయినాక బడ్జెట్లో అమౌంట్ శాంక్షన్ కావాలి అమౌంట్ శాంక్షన్ అయినాక టెండర్లు పిలవాలి టెండర్లు పిలిచినాక టెండర్లు ఎవరైతే వస్తుందో వాళ్ళు ఎవరైతే కొటేషన్ ఉందో బిడ్డింగు
అవన్నీ కావాలి. అంటే ఏంటిది, ఇవన్నీ ఫార్మాలిటీస్. ఈ ఫార్మాలిటీస్ ఏంటిది, క్యాబినెట్ అప్రూవల్ ఓకే, ప్రొసీజర్ ఆటోమేటిక్గా గవర్నమెంటే ఉంది, వాళ్లే కాబట్టి బడ్జెట్ వాళ్లే శాంక్షన్ చేసిర్రు, వాళ్లే అనౌన్స్ చేసిర్రు కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ అయిపోతుంది. కానీ ప్రొసీజరు క్యాబినెట్ అప్రూవల్ అయిపోవాలి, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయినాక బడ్జెట్ అమౌంట్ రిలీజ్ కావాలి. రిలీజ్ కూడా ఒకటేసారి ఇక ఇచ్చేసిన వాళ్ళని 60,000 కోట్లు శాంక్షన్ చేయరు, విడతలు విడతలుగా శాంక్షన్ చేస్తారు. మళ్ళీ ప్లేస్ సెలెక్ట్ చేయాలి, 3.8 కోట్ల హౌస్ హోల్డ్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటిది, ఇవన్నీ మళ్ళీ సర్వే చేయాలి. చేసి టెండర్లు పిలిచి బిడ్డింగ్ పిలిచి వాళ్ళు తీసుకొని వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. కానీ ఈ లోపల మనం ఏం చేయాలి, ఏవైతే ఉందో ఆ స్కీముకి సంబంధించినవి, ఈ కంపెనీలు ఇప్పుడు ఏదైతే నేను పేర్లు చెప్పినో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ వెయిట్ చేసి, ఎప్పుడైతే ఈ 2-3 నెలల్లో మళ్ళీ మార్చిలో మార్కెట్ కొంచెం కరెక్షన్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మనకి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏం జరుగుతుంది, మనకి ఇండియాలో ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే, అమెరికాలోనో క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయరు జనవరి టు డిసెంబరు. మన మార్చికి వచ్చేటప్పటికి మనది అంత మూమెంట్ ఉండదు, ఈవెంట్స్ ఉండవు, బడ్జెట్ అయిపోయింది, యాన్యువల్ రిజల్ట్స్ రావు, క్వార్టర్లీ రిజల్ట్స్ లేవు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి సైడ్ వేస్లో ఉంటుంది మార్కెటు. అందుకని మనం ఏం చేయాలి, ఈ బడ్జెట్కి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా తీసుకొని రాసుకొని ఏ సెక్టార్కి బెనిఫిట్ ఉందో అబ్జర్వ్ చేస్తూ, ఆ సెక్టార్లో ఏమేమి కంపెనీలు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అబ్జర్వ్ చేస్తూ ఏవి మంచుకునేవో లిస్ట్ తయారు చేసి అప్పుడు మనము దాంట్లో ఎంటర్ అవ్వాలి. ఎప్పుడు, తగ్గినప్పుడు అంతే తప్ప, రెండు ఉంటుంది, పెరిగితే టెక్నికల్ కొనమని చెప్తుంది, పడితే టెక్నికల్ అమ్మమని చెప్తుంది, కానీ ఫండమెంటలు పడితే కొనమని చెప్తుంది. అంటే ఇప్పుడు ఏవైతే 60,000 కోట్లు ఉన్నాయనుకో వాటర్ ఏదైతే సప్లై ప్రాజెక్ట్కి, మనం ఏం చేయాలి, ఈ కంపెనీలు అన్నీ చూసుకొని రెడీగా ఉండి మార్చిలో తగ్గినప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. ఇది సింపుల్గా హర్గర్ నల్ జల్ స్కీమ్ కింద ఒక బడ్జెట్లో ఏదైతే ఉందో రాబోయే బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికి ఈ కంపెనీలు ఓకే అని నా నుంచి, ఇది నా ఒక ఓన్ ఒపీనియన్ మాత్రమే, మీరు మళ్ళీ మీరు ఓన్గా చేసుకోవాల్సిందే. మీ ప్రాఫిట్ లాస్కి నాకు ఎటువంటిది ఏమీ రెస్పాన్సిబిలిటీ లేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.